అయ్యా, తమరు గోత్రం నామధేయం కొట్నోళ్ల గోత్రం వంశీనోళ్ల గోత్రస్య వంశీ నామధేయస్య. స్వామి, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, కానీ వాడి వయసు మీద నమ్మకం లేదు. నా కొడుకుని ఏ డాక్టర్నో కలెక్టర్నో చేయమని నేను నిన్ను అడగను, ఎందుకంటే వాడు అవడు. ఓ బుల్లి బ్యాంకు మేనేజర్ని చేస్తే చాలు. స్వామి, కోతి నుంచి మనిషి పుట్టాడు అంటారు, కానీ మా వాడిని చూస్తే మళ్ళీ మనిషి కోత అయిపోతాడేమో అనిపిస్తుంది. మా ప్రభో, మా వాడు తోక కత్తిరించారే సరే, వాడి నెత్తిపై రూపాయి పెడితే పావలాకైనా పనికొచ్చేటట్టు చెయ్యి స్వామి. నవగ్రహాల్లారా, టైటాన్ వాచీల కంపెనీలో పనిచేసే నేను టైం విలువ తెలిసిన వాడినని మీకు తెలుసు. నా కొడుకు టైం బాగులేదు, అందుకే టైం పాస్గా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం వాడిని పడితే వాడి గ్రహస్థితి బాగుపడుతుందో ఆ గ్రహం వాడిని పట్టి పీడించి వాడి టైం బాగుపడేలా చూడండి. రండ్రా కూర్చోండి. ఏమిటో, మన పూజల వల్ల పూజారులు బాగుపడుతున్నారు కానీ మన కుర్రాళ్ళు బాగుపడతారంటారా? ఎందుకు బాగుపడరు? ఇప్పుడంటే మనం ఇలా మాట్లాడుతున్నాం కానీ ఆ వయసులో మనం అంతేగా. ఆ టైం వేర్రా. మనం చక్కగా సావిత్రి లాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాళ్ళం. మరి ఈ కాలం కుర్రాళ్ళు నగ్మా లాంటి అమ్మాయిని నలుగురిని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారు. మనం బ్లాక్ అండ్ వైట్ డ్రీమ్స్, వాళ్ళ కలర్ఫుల్ కలలు. ఐశ్వర్య, భూమిక, ఆర్తి, గజాల, రవీన, ఏమైంది? నీ మొగుడు తన్నాడు. ఏంటండి ఇది? ఎద్దులు లేపడానికి ఒక స్కీమ్ ఉంది, ఏనుగులు లేపడానికి ఒక థియరీ ఉంది. ఒక్కో జంతువుని ఒక్కో టైప్ లో లేపాలి. ఎలాంటి గాడిది కొడుకులు లేపడానికి ఫుట్బాల్ స్కీమ్ కరెక్ట్ అని తన్నాను. వాళ్ళంతా మా కాలేజీ లెక్చరేస్తున్నానా? చదువు బాగా నేర్పని నిద్రలో వేడుకుంటున్నాను. ఏంటి అంత కసిగా వేడుకోవాలా? అయినా దున్నపోతు కూడా ఇన్నింటి దాకా పడుకోదు కదరా. దున్నపోతు ఎన్నింటికి లేస్తుంది? ఐదింటికి. మీరేంటికి లేచారు? ఐదింటికి. మరి దున్నపోతుకి నాకు తేడా ఉన్నది, అందుకే లేట్ గా లేచారు. బిడ్డ గుడ్డ తొందరగా తయారైతే వెళ్ళాడు కాలేజీకి. అరే పవన్, ఏం చేస్తున్నావురా? అబ్బా ఏం చేయలేనన్నా. ఏదో ఒకటి చేయండి బాబు హోంవర్క్, లేకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. లక్ష్మి, నేను ఆఫీసుకు బయలుదేరుతున్నాను. పాటేసుకుని ఓడొచ్చు కదా. అలాగేనండి బాబు గారు. రేపటి నుంచి మీ అమ్మని పనిలోకి రమ్మను. అలాగేనండి. డై డై నాన్నగారు, మీరెప్పుడు వచ్చారు నాన్నగారు? అంత యాక్టింగ్ వద్దమ్మా, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే రేపు పని మనిషి పక్కన పెళ్లి కొడుకు వేషం కూడా వేయాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలెట్టారా? ఇది ఒక కాఫీ తీసుకోండి. రే, వేడి నీళ్ళు పెట్టాను, చల్లారిపోతేనే వెళ్ళి స్నానం చేయి. అక్కర్లేదు, వాడికి చన్నీళ్ళే కరెక్ట్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మా వాడిని చెయ్యి దాటిపోతున్నాడు రా. మీ వాడిని చెయ్యే దాటిపోతున్నాడు రా, మా వాడిని అన్నే దాటిపోతున్నాడు. లేదు కాఫీ తీసురా. ఏంట్రా ఇంత లేట్గా వచ్చారు? మా గాడిదని కాలేజీకి పంపొచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఏం మీ వాడు ఇంకా నిద్ర లేవలేదా? మా వాడు అరగంట ముందే కాలేజీకి వెళ్ళాడన్నయ్యా. ఎందుకో అల్లరి చేయటానికి.